తెలంగాణ ప్రయోజనాలను జగన్మోహన్ రెడ్డి దగ్గర కేసీఆర్ తాకట్టు పెట్టారు మీరు చేస్తున్న అలిగేషన్ 100% అండి 100% కాదని చెప్పమనండి ఎందుకు ఆపట్లేదు ఈ రోజు ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు మీరు కనీసం మీటింగ్ పెట్టడానికి ట్రై చేయట్లేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎప్పుడు పడతా అప్పుడు కలుస్తారు కదా ఎందుకు అడగట్లేదు మీరు తప్పు అని ఎందుకు మాట్లాడట్లేదు ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు ఆపాలని స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు ఈ రోజు కేంద్రం జోక్యం చేసుకొని కేంద్రం ఆపింది గానీ కేసీఆర్ గారు తప్పు ఇదని ఎందుకు మాట్లాడట్లేదు కేసీఆర్ పంపిన డబ్బులతోటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రభుత్వంలో కొచ్చారు ఆ విషయం అందరికీ కూడా తెలుసు అంటే అప్పటి నుంచే వీళ్ళ మధ్యలో ఒప్పందాలు అనేటివి జరుగుతూ ఉన్నాయి నాకు తెలిసి నాకు తెలిసేండి ప్రజలందరికీ కూడా తెలుసు అప్పటి నుంచే ఆయన జగన్ అంటే ఫస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడే చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడే ఆయన ఓపెన్ గా మీటింగ్ లోనే అన్నారు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు అంటే ఆయనకు అప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని ఉంది ఎందుకుంది అంతకుముందు వైఎస్ఆర్ ని తిట్టినోడే కదా వైఎస్ఆర్ ని అడ్డదిడ్డంగా తిట్టినోడే కదా మరి జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు మీకు ప్రేమ ఫండింగ్ ఇచ్చారా ఫండింగ్ నిజమేనా రివర్స్ గిఫ్ట్ ఇస్తానంటూ కేసీఆర్ చెప్పారు 1000 కోట్ల రూపాయలు ఎలక్షన్ ఫండ్ ఫండ్ అంత ఇచ్చారనేది అక్కడ ఇక్కడ అసందర్భం అన్న డబ్బులు మాత్రం ఈయన పెట్టాడు ఈయన పెట్టి గెలిపించాడు అది ఎందుకంటే మరి చంద్రబాబు నాయుడు మీద కోపం అదే లేదు జగన్మోహన్ రెడ్డి వస్తే కొన్ని ఏమైనా అంతర్గత ఒప్పందాలతోటి లబ్ధి పొందొచ్చా అనే తెలీదు మహబూబాబాద్కి వచ్చేటప్పుడు మహబూబాబాద్ మీద రాళ్ళు రూపించి ఆయనను అరెస్ట్ చేపించి ఆ రోజు అంత నానా రభస చేసినటువంటి కేసీఆర్ కి ఇంత తీపి ఎందుకు అయ్యండు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అర్థమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మరి ఆయనతోటి కూడా మంచి సత్సంబంధాలు కొనసాగించాలి కదా రెండు రాష్ట్రాల మధ్యలో సమస్యలు ఉన్నప్పుడు మరి ఆయనతోటి ఒక్కరోజు కూడా కూర్చోవడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు అదే జగన్మోహన్ రెడ్డితో పదే పదే మీటింగ్లు ఎందుకు పెట్టారు ఎవరూ లేకుండా అఫీషియల్ కాకుండా అనఫీషియల్ మీటింగ్స్ పర్సనల్ మీటింగ్స్ ఇవన్నీ కూడా జనం చూస్తానే ఉన్నారు ఈరోజు మేధావులు ముఖ్యంగా మేధావులైతే అసలు వాళ్ళ బాధ చెప్పడానికి లేదు ఇటువంటి తెలంగాణ చూడాల్సి వస్తుంది అని ఎవ్వరు కూడా అనుకోలేదు ఒక మాట చెప్పండి జగన్మోహన్ రెడ్డి పాలన 15 నెలలు అవుతోంది ఎలా అనిపిస్తుంది మీకు జగన్మోహన్ రెడ్డి పాలన రాజశేఖర రెడ్డి పాలనకు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉందన్న ఆయన రాజులకు రాజు రారాజు ఎవరు వైఎస్ఆర్ గారు కానీ ఈయన పరిపాలన మాత్రం ఎట్లా ఉంది అంటే దాన్ని ఏమంటారు కక్ష సాధింపు అది ప్రజలకు పరిపాలన అందించడం కంటే తెలుగుదేశం పార్టీ మీద కక్ష సాధింపే లక్ష్యంగా ఈయన పరిపాలన చేస్తూ ఉన్నాడు అది మంచిది కాదు ఎందుకంటే రాజకీయం అనేది ఎలక్షన్ల వరకే రాజకీయం ఉండాలి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అన్నీ మర్చిపోయి అందరినీ కూడా సమానంగా చూసి అందరికీ కూడా అభివృద్ధి జరిగే విధంగా సహకరించాలి దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా రాజశేఖర రెడ్డి గారు మాతో ఒకసారి అన్నారు అధికారంలోకి వచ్చినాక నా తండ్రిని చంపిన వాళ్ళు నా ఎదురుగానే తిరుగుతూ ఉన్నారు వాళ్ళని చంపడం నాకు ఒక నిమిషము కానీ నేను చంపలేదు అది కొనసాగడం నాకు ఇష్టం లేదు అక్కడికి ఆపేస్తా నేను అని అన్నాడు అంటే దాని అర్థం ఏంటి నేను నాకు అధికారం ఉంది కదా నేను ఏమైనా చేస్తే చెల్లుద్ది అని ఆయన చెయ్యలేదు కానీ ఈయన అట్లా కాదు నాకు అధికారం ఉంది కదా నేను ఏమైనా చేస్తా అని ఏదైనా కూడా చేయడానికి ఈరోజు వెనుకాడట్లేదు అనవసరంగా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ అంటే నేను నన్ను చేశారు కదా నేను 15 ఏళ్ళు జైల్లో ఉన్నాడు కదా వీళ్ళెందుకు ఉండకూడదు అనేటువంటి పద్ధతిలో ఎక్కడ కూడా తెలుగుదేశం కార్యకర్త అనేవాడుగా అనిపిస్తే కొట్టడం దౌర్జన్యాలు చేయడం ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళైతే నిజంగా చెప్పాలంటే గ్రామాలలో దాడులు చేస్తా ఉన్నారు ఇష్టానుసారంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు రక్షణ లేకుండా పోతా ఉంది అది కాదు రాజకీయం అంటే మీరు పని చేయండి మెప్పు పొందండి మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోండి మీరు నవరత్నాలను అమలు చేయండి రాజశేఖర రెడ్డిని మరిపించే విధంగా మీరు పరిపాలన అందించండి నిరుపేదల గుండెల్లో నిలిచిపోండి అంతేగాని మరి ఈ విధంగా కక్ష సాధింపు ధోరణిలో ఏదైతే మీరు పరిపాలన చేస్తా ఉన్నారో అదైతే ప్రజలు జీర్ణించుకోరు మరి ఆయనకి ఎవరు సలహాలు ఇస్తున్నారో ఆయన సొంత ఆలోచన నాకైతే తెలియదు కానీ మరి ఆయన పరిపాలించే విధానం మాత్రం నా మనసుకు అనిపించిన పద్ధతిలో నేను చెప్పడం జరిగింది
మరి ఆయనకు ఎవరైనా చెప్తున్నారో చెప్పట్లేదో గానీ మీకు బాగా దగ్గర వ్యక్తిగా మీరు ఏమన్నా ఎందుకంటే నాలాంటిది ఉంటే మాత్రం తప్పకుండా చెప్పేదాన్ని మరి ఆయన లేదన్న ఆయన గెలిచిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా జగన్ మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని ఎవరిని కూడా నేను కలవలేదు కనీసం ఫోన్ లో కూడా మాట్లాడలేదు ఆయన కనీసం ఫోన్ చేయాల నాకు ఎందుకు అనంటే ఎప్పుడైతే జైల్లోంచి ఆయన బయటికి వచ్చాడో ఒక మాట ఫోన్ చేసి ఉంటే ఆయనకు గౌరవంగా ఉండేది ఎందుకు అనంటే ఆ రోజు ఆయన వల్లనే మంత్రి పదవి వదిలేశాను ఆయన వల్లనే ఎమ్మెల్యే పదవి పోయింది ఆయన వల్ల మా హస్బెండ్ ఎమ్మెల్సీ పోయింది మా వల్ల ప్రజల్లో వైఎస్ఆర్ మీద ఉన్న అభిమానం అనేది ఒకటేసారి మేము రాజీనామా చేసినాక బాగా ఎక్స్పోజ్ అయ్యింది ఆ ఎక్స్పోజ్ అయిన తర్వాతనే వాళ్ళకి అర్థమైంది ఆహా మనం పార్టీ పెడితే ప్రజలు మన వెంట ఉంటారు అని ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టడానికి నా రాజీనామానే అది కారణం అనేది తెలుసు అందరికి అటువంటి నేను ఆయన జైల్లో ఉన్నప్పుడు పార్టీలోంచి బయటికి వచ్చాను బయటికి వచ్చినప్పుడు బయటికి వచ్చినాక ఒక మాట ఏమ్మా ఏదో జరిగింది జరిగిపోయింది రాజకీయంగా మనం దూరం ఉన్నా కూడా ఒక కుటుంబంలాగా మనం ఉండాల్సిన అవసరం ఉన్నది మీరు మా కుటుంబం కోసం త్యాగం చేశారు అనేటువంటి ఒక మాట గాని ఆయన మాట్లాడుంటే ఆయన ఎక్కడికో వెళ్ళిపోయేవాడు రాజశేఖర్ రెడ్డి కంటే కూడా హైట్కి వెళ్ళిపోయేవాడు కానీ కనీసం ఫోన్ చేయలేదు ఎవరు కూడా ఫోన్ చేయలేదు అది నాకు ఇప్పటికీ కూడా చాలా బాధ అనిపిస్తుంది అధికారం వచ్చిన తర్వాత కూడా కనీసం మరేమైనా పదవి కావాలా ఏదన్నా నీకు కావాలా మేమేమన్నా హెల్ప్ చేయగలుగుతామా అని కూడా ఒక మాట ఫోన్ చేసి ఉండుంటే అది కూడా నాకు సంతృప్తినిచ్చేది అది కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది ఏదేమన్నా కూడా రాజశేఖర్ అన్న కోసం అయితే మంత్రి పదవిని వదిలిపెట్టుకున్నటువంటి సంతృప్తి మాత్రం నా లైఫ్ లాంగ్ ఉంటుంది ఇప్పటికీ కూడా నాకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఫోన్స్ వస్తూ ఉంటాయి అక్క మీరు రండక్క వైఎస్ఆర్సీపీ నుంచి మీరు నిలబడండి అక్క మిమ్మల్ని మేము గెలిపించుకుంటాం అక్క అని అంటే నేను నవ్వి సరేలే తమ్ముడు మొదలు ఇంట గెలిచి రచ్చగెలవాలి నేను ఇక్కడే నిలబడతా అని చెప్పి చెప్తా ఇప్పటికి నా జన్మదినం రోజు అక్కడ కూడా చాలా మంది సంబరాలు జరుపుకున్నారు అంటే ప్రజల్లో ఉంది కానీ ఒక నాయకుడిగా ఆయన గుర్తించాల్సిన అవసరం ఉంది.